హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతం మీదుగా దిగువ ట్రోపోస్ఫరిక్ స్థాయిలో ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉంది. పూర్తి దక్షిణ దీపకల్ప భారతదేశం అంతటా ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వలన దాదాపు 29 అక్టోబర్ 2022 నుంచి ఆగ్నేయ దీపకల్ప భారతదేశం నందు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరంలో సగటు సముద్ర మట్టంపై 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఉండి కొనసాగుతూ ఉంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద నుంచి ఇప్పుడు బలహీనపడింది. చిత్రాంగతృపాన్ బంగ్లాదేశ్ తీరం వద్ద తీరం దాటి బలహీనపడింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో అధిక వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది.